విధంగా ఇది ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా కూడా మా పేరు సోషాలజీ చదివి ఎంబీఏ చదివి రూరల్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తూ నాకు సోషల్ సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆ ఆసక్తిని బట్టి నేను అది రెండు చేయలేక జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం వచ్చి ఉన్నాను. వేపగుంటలో మనకి ఆర్ఫనేజ్ హోమ్ ఉంది, 32 చిల్డ్రన్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి మన ఎడ్యుకేషన్ షెల్టర్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అదే రీతిగా కొమ్మాదిలో 2 డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాము. ఇదే కాకుండా పేషెంట్స్ బెడ్ రిడెన్ ఉన్న పేషెంట్స్ కూడా మనం గ్రేషియస్ వింగ్స్ ద్వారా మేము సపోర్ట్ ఇస్తున్నాము. ఇది ముందుగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అండ్ మెడికల్ క్యాంప్ కూడా నేను 18 మార్నింగ్ వేపగుంట వరలక్ష్మి నగర్లో మార్నింగ్ 8 o'clock నుండి 2 o'clock వరకు చేస్తున్నాము. డాక్టర్ ప్రతీష గారు, డాక్టర్ ఆనంద్ గారు వస్తున్నారు. ఇంకా మీరు కూడా ఎవరైనా వాలంటరీగా వచ్చి ఆ మెడికల్ క్యాంప్ని సహకరిస్తే చాలా బాగుంటుంది. పుట్టి 100 ఏళ్ళు అయింది, సారీ 100 సంవత్సరాలు అయింది అంటున్నారు భూమి పుట్టి. 100 సంవత్సరాల్లో మన రాజ్యాంగం కూడా మనం కుదించి కూడా మనం 67 ఏళ్ళు అయింది, అయినా కూడా ఇంకా నిత్య అవసరాలు అంటే తిండి బట్ట కోసం కూడా జనాలు పూట కోసం కూడా ఇబ్బంది పడే జనాలు చాలా మంది ఉన్నారు. వారికి మన గవర్నమెంట్ నుండి కూడా 100,000,000,000 కోట్లు అక్షరాల ఫండ్ వస్తున్నా కూడా ఫండ్ అనేది ఎటు డైవర్ట్ అవుతుంది అనే దాని మీద కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు నార్మల్గా బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ హక్కు అనేది దానికి ఒక గుడ్డుపెట్టడానికి ఒక సామాన్యమైన ఒక మహిళ ముందుకి వచ్చి తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి అక్కడున్న వృద్ధుల కోసం పిల్లల కోసం తను అనేక కష్టాలు పడి తను వాళ్ళకి ఫుడ్ పెట్టలేక సరైన షెల్టర్ ఇవ్వలేక కనీసం మంచి టాయిలెట్ కూడా అక్కడ లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇది ఎవరైనా దాతలు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా వీళ్ళకి కన్సిడర్ చేసి వీళ్ళకి మంచి ఫండింగ్ అనేది ఇవ్వగలిగితే నిజంగా ఇది అదృష్టం. ఇలాంటి హోమ్స్ చాలా ఉన్నాయి. నేను మన వైజాగ్లోనే చాలా వరకు నేను ఫైండ్అవుట్ చేశాను. అక్కడ అన్నీ వాళ్ళకి అన్నీ కొరతగానే ఉన్నాయి. వీటికి ఇంకా భగవంతుడే వాళ్ళకి సహాయం చేయాలి. మా వంతు మా జానకరమే చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా వంతు నేను సహాయం చేయడానికి నేను ముందున్నాను. అందులో భాగంగానే ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాము. అది 18th ఈ మంత్ అది ఎల్లుండే. ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఉదారంగా వచ్చి ఎవరైనా మాకు సహాయం చేస్తారని కూడా తప్పకుండా రేపు వచ్చి రేపు 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వేపగుంటలోని మెడికల్ కేర్ జరుగుతుంది. క్రైసిస్ మీన్స్ లో జరుగుతుంది. తప్పకుండా మీరు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మా నెంబర్కి సంప్రదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.